హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇంకా చాలా ట్యూటోరియల్స్ చెప్పాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తేనే అవన్నీ కుదురుతాయి. నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, అది కూడా అడోబ్ సీసీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి మూవీలో ఒక సాంగ్ ఉంది గాలివాలుగా, ఈ సాంగ్ లో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆ ఎఫెక్ట్ కూడా చూద్దాం, జస్ట్ ప్లే. చూడండి, ఈ గ్లాసెస్ ఎఫెక్ట్ అనేది మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అది నాకేమవుతుందంటే ఒక ఫీడ్బ్యాక్ లాగా, అంటే బూస్ట్ లాగా ఉంటుంది. అది మీ చేతుల్లో ఉంటుంది, జస్ట్ లైక్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లో వద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుందాం, జస్ట్ ఓపెన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ మీద డబుల్ క్లిక్ చేసుకుంటున్నా, జస్ట్ డబుల్ క్లిక్. చూడండి, దీనికి సంబంధించిన సోర్స్ ఫైల్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో ఫైల్ జస్ట్ సెలెక్ట్, ఇంపోర్ట్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. నెక్స్ట్ ఇందులో నాకు కావాల్సిన పార్ట్ వరకు నేను కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే నాకు హెడ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లో స్ప్లిట్ లేయర్. నెక్స్ట్ కింద లేయర్ అవసరం లేదు, జస్ట్ డిలీట్. నెక్స్ట్ ఇది నాకు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి బిగినింగ్ పాయింట్, షార్ట్ కట్ బి. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్దాం, పేజ్ డౌన్. ఓకే ఓకే, ఇక్కడ దాకా కావాలి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ లో స్ప్లిట్ లేయర్. పై లేయర్ అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ డిలీట్. నెక్స్ట్ పేజ్ అప్, ప్రీవియస్ ఫ్రేమ్కి వెళ్తాం. నెక్స్ట్ ఎన్, షార్ట్ కట్ ఎన్ క్లిక్ చేస్తే ఎండ్ పాయింట్. నెక్స్ట్ ఈ లేయర్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా అనగానే మనం టైమ్ లైన్ మొత్తం మనం తీసుకున్న కట్ పాయింట్సే వస్తాయి. చూడండి, జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, ఈ ఫుటేజ్లో నేనేంటంటే ఆ గ్లాసెస్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫుటేజ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేద్దాం. నెక్స్ట్ ఈ ఫుటేజ్ని నేనేం చేస్తానంటే ట్రాకింగ్ చేసుకుంటున్నా. ట్రాకింగ్లో కొత్త పద్ధతి ఉంది, ఆ పద్ధతితో మనం ట్రాకింగ్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ట్రాకింగ్ వచ్చేసరికి మనకి నార్మల్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కనబడితే ట్రాక్ కెమెరా, ట్రాక్ మోషన్, ఇలాగా మీకు ఏంటంటే ట్రాక్ సంబంధించిన ఆప్షన్స్ ఇప్పుడు దాకా మనం చూసినాయి. అలా కాకుండా కొత్త పద్ధతి అనేది ఈరోజు చూద్దాం. నెక్స్ట్ ఈ ట్రాకర్ ఆప్షన్ కనుక మీకు ఇక్కడ కనబడకపోతే పైన విండోలో ట్రాకర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని నేనేంటంటే హెడ్ వరకు మాస్క్ వేసుకుంటున్నా. పైన రెక్టాంగులర్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకోగానే ఆటోమేటిక్గా మాస్క్ టూల్ కింద చేంజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ పైన లేయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకేంటంటే ట్రాకింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఇవి వస్తున్నాయి. అలా కాకుండా కింద మాస్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కొత్త ట్రాకింగ్ ఆప్షన్స్ కనబడతాయి. ఓకే, ఇందులో మెథడ్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఓపెన్ చేసుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పొజిషన్, పొజిషన్ రొటేషన్, పొజిషన్ స్కేల్ రొటేషన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నాకు ఫేస్ ట్రాకింగ్ డీటెయిల్డ్ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ కావాలి. అంటే ప్రతిదీ, ఐస్, నోస్, ఇయర్స్, అలాగే మౌత్, ప్రతిదీ నాకు డీటెయిల్గా ట్రాకింగ్ జరగాలి. దానికోసం ఫేస్ ట్రాకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఒక ఫ్రేమ్ ముందుకెళ్దాం. ఇక్కడ ఏంటంటే లాస్ట్ వన్, జస్ట్ క్లిక్. చూడండి, ప్రతిదీ డీటెయిల్గా ట్రాక్ పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఓకే, నాకు ఇలాగే కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్గా నాకు ట్రాకింగ్ జరగాలి. దీనికోసం ఇక ప్లే బటన్ ఉంటుంది, జస్ట్ ప్లే. ఓకే, నాకు ప్రతి ఫ్రేమ్లో నాకు ట్రాక్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ట్రాకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ట్రాకింగ్ కంప్లీట్ అయింది. మనం స్టార్టింగ్ వచ్చి ఒకసారి ప్లే చేసి చూద్దాం, జస్ట్ ప్లే. చూడండి, మనకి హెడ్ వర్కే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పాయింట్స్ ఉన్నవన్నీ నాకు ట్రాక్ పాయింట్స్, అలాగే నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మొత్తం ఫుటేజ్ కూడా కనబడాలి. దీనికోసం ఏం చేస్తానంటే కింద మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేం చేస్తానంటే నన్ అనే ఆప్షన్ పెట్టుకుంటున్నా, నన్. నెక్స్ట్ ట్రాక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే కింద ఫేస్ ట్రాక్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో ఉంటాయి. అందులో ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా మీకు కనబడుద్ది. లెఫ్ట్ ఐ, రైట్ ఐ, నోస్, మౌత్, చిక్స్ అండ్ చిన్, అలాగే ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్లో కూడా మీకు కనబడతాయి. చూడండి, లెఫ్ట్ ఐ, రైట్ ఐ. ఇక్కడ వచ్చేసరికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్ ఐ అంటే మీకు ఇటేప్ సైడ్ వచ్చింది,
లెఫ్ట్ ఐ అంటే ఇటే వచ్చింది. మనం బయట మనిషిని ఎలా చూస్తామో అలాగా ఇక్కడ మన ఫుటేజ్ అన్నమాట. అలాగా మన ఆప్షన్స్ అనేవి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మీకు తెలుసుకోవాలంటే ఏం లేదు, లెఫ్ట్ ఐ ఓపెన్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ ఐ బ్రోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మూవ్ చేసుకున్నాను అనుకోండి, చూడండి ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట, చూస్తే ఈ పాయింట్ మూవ్ అవుతుంది కంట్రోల్ జెడ్ అండు. అలాగే లెఫ్ట్ ఐబ్రో మిడిల్ పాయింట్ ఇది కూడా మూవ్ చేద్దాం, చూడండి ఇది. నెక్స్ట్ లెఫ్ట్ ఐ ఔటర్ పాయింట్, ఓకే. ఇలాగా ఇవన్నీ లెఫ్ట్ పాయింట్స్, అలాగే రైట్ పాయింట్స్ వచ్చేసరికి కింద సపరేట్గా రైట్ ఐ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకుంటే రైట్ పాయింట్స్ వస్తాయి. ఓకే, ఈ పాయింట్స్కి నేనేంటంటే అక్కడ మనం తీసుకునే గ్లాసెస్ ఫుటేజ్ అటాచ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ క్లోజ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ప్యానెల్ కనబడట్లేదు, షార్ట్ కట్ కంట్రోల్ 0 క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ ప్యానెల్ వచ్చింది. నెక్స్ట్ డబుల్ క్లిక్, నెక్స్ట్ ఈ గ్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇంపోర్ట్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్, చూడండి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీని సైజ్ అనేది తగ్గించుకుందాం, షిఫ్ట్ పట్టుకుంటే మనకి 4 వేపులు సమానంగా సైజ్ అనేది తగ్గుద్ది. నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ రొటేషన్ షార్ట్ కట్ ఆర్, కొంచెం రొటేట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు ట్రాకింగ్ జరగాలి, అలాగే ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్ అంటున్నా, ప్రీ కంపోజ్. నెక్స్ట్ దీని పేరు ఏంటంటే ఐ గ్లాసెస్. నెక్స్ట్ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూస్తే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ట్రాక్ పాయింట్స్ కావాలి, దీనికోసం ఏం చేస్తానంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన పప్పెట్ టూల్ ఉంటుంది, దీని గురించి ఆల్రెడీ చెప్పాను, దానికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ అనేవి నేను సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే నాకు ఐబ్రోస్కి సంబంధించిన పాయింట్స్ కావాలి, సో ఇక్కడ పాయింట్, ఇక్కడ, ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి రైట్ సైడ్ పాయింట్స్, ఇవి లెఫ్ట్ సైడ్ పాయింట్స్. అలాగే మనం నేమ్స్ కూడా చేంజ్ చేయాలి కింద. ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ పప్పెట్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, ఇందులో మెష్ టూల్ ఆప్షన్స్ వస్తాయి, ఇందులోకి వెళ్తే మనకి డిఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకుంటే ప్రతి పాయింట్ ఒక్కొక్క లేయర్ రూపంలో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కిందది సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ హైలైట్ అవుద్ది. ఓకే, చూడండి ఇది, ఇది వచ్చేసరికి రైట్ పాయింట్. నెక్స్ట్ దీని నేమ్ అనేది చేంజ్ చేసిన ఎంటర్, ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీనేమ్కి వచ్చింది. నెక్స్ట్ ఇదేంటంటే రైట్ కాబట్టి రైట్ ఐబ్రో ఔటర్ అవుట్ పాయింట్ అన్నమాట ఇది. నెక్స్ట్ పైది సెలెక్ట్ చేసుకొని ఇది మిడిల్ పాయింట్, సో ఎంటర్ క్లిక్ చేసి రైట్ ఐబ్రో మిడిల్, నెక్స్ట్ రైట్ ఐబ్రో ఇన్నర్. నెక్స్ట్ పై పాయింట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇది లెఫ్ట్ ఇన్నర్ పాయింట్, ఎంటర్ లెఫ్ట్ ఐబ్రో ఇన్నర్, నెక్స్ట్ ఎంటర్ లెఫ్ట్ ఐబ్రో మిడిల్. ఈ పాయింట్స్ అన్నీ మీరు కరెక్ట్గా నేమ్స్ అనేవి చేంజ్ చేయాలి, ఎంటర్ లెఫ్ట్ ఐబ్రో ఔటర్. చూడండి పాయింట్స్ అయితే మనం నేమ్ చేంజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్స్కి మనం బ్యాక్ ట్రాకింగ్ చేసుకున్న పాయింట్స్కి అటాచ్ చేయాలి, దీనికోసం ఇది కొంచెం పైకి ట్రాక్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కింద లేయర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్, లెఫ్ట్కి సంబంధించిన ఆప్షన్స్ మారుద్దాం. సో లెఫ్ట్ ఐ ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ ఐబ్రో ఇన్నర్, లెఫ్ట్ ఐబ్రో మిడిల్, లెఫ్ట్ ఐబ్రో ఔటర్, అలాగే ఇక్కడ పైన కూడా మనం తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఔటర్కి ఇది మ్యాచ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ఐకాన్ ఓపెన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ అనే ఆప్షన్ వచ్చింది, ఆల్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేస్తున్నా, స్టాప్ వాచ్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఇందులో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఔటర్, చూడండి ఐ లెఫ్ట్ ఐబ్రో ఔటర్. ఓకే, ఇది క్లోజ్. నెక్స్ట్ లెఫ్ట్ ఐబ్రో మిడిల్ ఇది ఓపెన్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసుకొని లెఫ్ట్ ఐబ్రో మిడిల్ దీని మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, ఇది అయిపోయింది, ఇది క్లోజ్. నెక్స్ట్ లెఫ్ట్ ఐబ్రో ఇన్నర్ ఇది ఓపెన్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేసి, నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఐబ్రో ఇన్నర్ కాబట్టి ఈ ఆప్షన్ ఇన్నర్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఇది క్లోజ్. నెక్స్ట్ రైట్ ఐ ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ రైట్ ఐకి సంబంధించిన ఆప్షన్స్,
ఫస్ట్ రైట్ ఐ ఇన్నర్ ఉంది, జస్ట్ ఓపెన్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఈ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేయగానే మనకి పాయింట్స్ వచ్చినాయి. ఇన్నర్ మీద క్లిక్ చేస్తాను, చూడండి రైట్ ఐ ఇన్నర్ ఐబ్రో మట్. నెక్స్ట్ ఇది క్లోజ్. నెక్స్ట్ రైట్ ఐబ్రో మిడిల్, ఇది ఓపెన్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని స్టాప్ వాచ్ మీద క్లిక్ చేసా. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్, ఓకే. నెక్స్ట్ రైట్ ఐబ్రో ఔటర్, ఆల్ట్ పట్టుకొని క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఔటర్, ఓకే క్లోజ్ క్లోజ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, జస్ట్ కిందకి ఇలా డ్రాగ్ చేసుకొని జస్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి వచ్చింది, కానీ ఏంటంటే కొద్దిగా పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం పొజిషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పొజిషన్ ఆప్షన్స్ వస్తాయి, వై ఆప్షన్ పొజిషన్ వై సెలెక్ట్ చేసుకొని ప్లే స్పేస్ బార్. ఓకే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్లాసెస్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్ మనకి పైనుంచి వచ్చినాయి, సో ఆ ఎఫెక్ట్ చూద్దాం. ఇదేంటంటే కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటున్నా, అంటే స్టార్టింగ్ వచ్చేసరికి మనకి నార్మల్గా ఉంటుంది, తర్వాత గ్లాసెస్ వచ్చినాయి చూడండి. ఓకే నాకు అలా రాకూడదు, పైనుంచి గ్లాసెస్ రావాలి. దీనికోసం ఏం చేస్తానంటే గ్లాసెస్ లేయర్ మళ్ళీ సపరేట్గా తీసుకుంటున్నా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే. నెక్స్ట్ దీని సైజ్ అనేది సెట్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి స్కేలింగ్, మనం షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాలుగు వైపు సమానంగా వచ్చింది. అలాగే రొటేషన్ షార్ట్కట్ ఆర్, కొంచెం రొటేట్ చేద్దాం. ఓకే పొజిషన్ ఇక్కడ ఉండాలి, ఓకే. నెక్స్ట్ నాకేంటంటే కీ ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి షార్ట్కట్ ఆర్ క్లిక్ చేస్తే రొటేషను, అలాగే షిఫ్ట్ పట్టుకొని పీ క్లిక్ చేస్తే పొజిషను, అలాగే షిఫ్ట్ పట్టుకొని ఎస్ క్లిక్ చేస్తే స్కేలింగ్, మూడు ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మూడింటికి కీ ఫ్రేమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇవి నాకు రొటేషన్ అవ్వాలి, ఫస్ట్ రొటేషన్ ఇక్కడ ఇలాగ ఉండాలి, ఓకే. నెక్స్ట్ స్కేలింగ్ జరగాలి, స్కేలింగ్ ఇలాగ ఉండాలి, కొంచెం తగ్గిద్దాం, ఓకే. పొజిషన్ వై పొజిషన్తో నాకు పైకి ఉండాలి. నెక్స్ట్ బ్లర్ ఆప్షన్ కావాలి, ఈ లేయర్కి బ్లర్ ఆప్షన్ కావాలి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బ్లర్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మనకు బ్లర్ ఆప్షన్ వచ్చింది, ఓకే. ఇప్పుడు ఒకసారి ఇలాగ చూస్తే మనకి బ్లర్ అనేది కనబడుతుంది, జస్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి ఈ కీ ఫ్రేమ్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ప్లే అవుతుంది. ఇక్కడతో నాకు ఎండ్ అయిపోవాలి, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఈ లేయర్ అవసరం లేదు, జస్ట్ డిలీట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది, ఓకే. మనకి కొంచెం స్లోగా ప్లే అవుతుంది, స్పీడ్గా ప్లే అవ్వాలంటే కొంచెం ఈ లేయర్ అనేది ముందుకి డ్రాగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ కూడా ముందుకి డ్రాగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ లేయర్ కూడా ముందుకి డ్రాగ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేద్దాం, ఓకే. నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి నాకు పొజిషన్ పైకి వెళ్ళిపోవాలి, సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేసేసిన పైకి పెట్టేస్తున్నా, ఓకే. ఇప్పుడు ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్లో చూద్దాం, టైల్డ్కి ఎస్కేప్ కింద టైల్డ్కి అని ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది, జస్ట్ క్లిక్. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కావాలంటే హోమ్ బటన్, నెక్స్ట్ ప్లే స్పేస్ బార్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్లాసెస్ అనేవి పైకి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోయి కింద వేరే గ్లాసెస్ ఉండాలి, ఆ ఎఫెక్ట్ చూద్దాం. జస్ట్ టైల్డ్కి నార్మల్ మోడ్, నెక్స్ట్ ఎక్కడి నుంచి అంటే ఓకే ఇక్కడ నుంచి నాకు పైకి వెళ్ళిపోవాలి, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్ళిపోవాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో స్ప్లిట్ లేయర్, నెక్స్ట్ సేమ్ లేయర్ మళ్ళీ కాపీ తీసుకుంటున్నా కంట్రోల్ డి. చూడండి రెండు మనకి స్ప్లిట్ అయిన లేయర్స్ వచ్చినాయి, ఓకే. నెక్స్ట్ పైన ఉన్న లేయర్ ఏమవుద్దంటే పైకి వెళ్ళిపోద్ది, అలాగే కింద ఉన్న లేయర్ ఏంటంటే కలర్ మారుద్ది, ఓకే. దీనికోసం ఇలా తీసుకున్నా. నెక్స్ట్ పైన ఉన్న లేయర్కి ఏంటంటే 3D ఆప్షన్ పెట్టుకుంటున్నా, ఓకే 3D ఆప్షన్. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే యాంకర్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఉంది, నాకేంటంటే ఇక్కడ ఉండాలి. సో ఏం చేస్తానంటే యాంకర్ పాయింట్ అనేది మూవ్ చేసుకుందాం, షార్ట్కట్ వై, వై హోల్డ్ చేసుకొని పట్టుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పొజిషన్ కావాలి, షార్ట్కట్ పి. నెక్స్ట్ అలాగే రొటేషన్ కావాలి, షార్ట్కట్ షిఫ్ట్ ఆర్. షిఫ్ట్ ఆర్ ఎందుకు క్లిక్ చేస్తానంటే మనకి పొజిషన్తో పాటు రొటేషన్ కూడా వచ్చింది. అలాగే ఒపాసిటీ కావాలి, షిఫ్ట్ టి, మూడు ఆప్షన్స్ వచ్చినాయి. నెక్స్ట్ నేను పొజిషన్కి స్టాప్ వాచ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ కీ ఫ్రేమ్ వచ్చింది. నెక్స్ట్ అలాగే రొటేషన్ యాక్సలరేషన్ కావాలి, స్టాప్ వాచ్. నెక్స్ట్ అలాగే ఒపాసిటీ, స్టాప్ వాచ్, మూడు పెట్టుకున్నా. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళేసరికి ఓకే ఇక్కడికి వచ్చేసరికి నాకు పొజిషన్ అనేది పైకి వెళ్ళిపోవాలి, ఓకే. పొజిషన్ వై పొజిషన్ నాకు పైకి వెళ్ళిపోవాలి, ఓకే.
నెక్స్ట్ వచ్చేసరికి రొటేషన్, రొటేషన్ ఎక్స్ రొటేషన్ నాకు రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ రొటేషన్ వచ్చేసరికి ఇది చూడండి ఎలా కలుగుతుందో చూద్దాం. ఓకే నెక్స్ట్ అలాగే ఒపాసిటీ అనేది జీరో అయిపోవాలి. జీరో చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి మనకి సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ ఒపాసిటీ అనేది కొంచెం తగ్గిస్తున్నా, ఫస్ట్ కీ ఫ్రేమ్ ఒపాసిటీ ఫస్ట్ కీ ఫ్రేమ్ అనేది ముందుకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూస్తే మనకి కనబడుద్ది పైకి వెళ్ళిపోయినట్టుగా. ఓకే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే ఇంకొంచెం ముందుకి డ్రాగ్ చేసుకోవచ్చు, ప్లే స్పేస్ బార్. ఓకే నెక్స్ట్ కిందన్న స్పెట్స్ నాకు కలర్ మారాలి. దీనికోసం ఏం చేస్తానంటే కిందన్న లేయర్ వచ్చేసరికి ఇది. ఓకే ఈ లేయర్కి నేనేం చేస్తానంటే పైన ఎఫెక్ట్స్లో కలర్ కరెక్షన్లో హ్యూ అండ్ స్టాచ్యురేషన్ అనే ఆప్షన్ ఉంది, జస్ట్ సెలెక్ట్. ఓకే మనం ఏం దేనికి చేస్తానంటే దీనికి చేస్తున్నాం ఈ లేయర్కి. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పైది హైడ్ చేసుకుందాం, హైడ్. నెక్స్ట్ ఇక్కడ కలర్ నాకు ఏది కావాలో సెట్ చేసుకుంటున్నా. మీకు కావాల్సిన కలర్ మీ చేతిలో ఉంటుంది, మీరు సెట్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి మాస్టర్ హ్యూ అనే ఆప్షన్ నేను కిందకి ట్రాక్ చేసుకుంటున్నా, ఆటోమేటిక్గా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకి ఇక్కడ దాకా ఒక కలర్ వచ్చింది, ఇక్కడ నుంచి కలర్ మారిపోద్ది. నెక్స్ట్ పైన లేయర్ అన్హైడ్ చేసుకుందాం. ఓకే నెక్స్ట్ ప్లే స్పేస్ బార్. మనకి ఎస్కేప్ కింద టైల్డ్ గేన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ కనబడుతుంది, జస్ట్ క్లిక్. నెక్స్ట్ ప్లే స్పేస్ బార్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ తీసుకున్న కలజోడ్ అనేది మనకి చేంజ్ అవ్వాలి, అంటే ఆ గ్లాసెస్ అనేవి మారాలి. దీనికోసం ఏం చేస్తారంటే మళ్ళీ టైల్డ్కి నార్మల్ మోడ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ షార్ట్కట్ కంట్రోల్ జీరో. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ తీసుకున్న లేయర్ గ్లాసెస్ లేయర్ జస్ట్ డబుల్ క్లిక్. చూడండి మన గ్లాస్ వచ్చేసరికి ఇది. నేనేంటంటే వేరే గ్లాసెస్ పెడుతున్నా, దీనికోసం ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ ప్యానల్ డబుల్ క్లిక్, నెక్స్ట్ వేరే స్పెట్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంపోర్ట్. ఓకే నెక్స్ట్ కిందన్న లేయర్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఎలాగా ఆల్ట్ పట్టుకొని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చూడండి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ కామ్కి వస్తే మనకి గ్లాసెస్ అనేవి చేంజ్ అయిపోయినాయి. చూస్తే మనకి మనం తీసుకున్న గ్లాసెస్, ఇప్పుడు తీసుకున్న గ్లాసెస్ ప్లే. ఓకే మనకి ఏంటంటే ఆల్రెడీ వేరే లేయర్లో కూడా సేమ్ కాంపోజిషన్ ఉంది కాబట్టి అక్కడ కూడా గ్లాసెస్ మారిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ మోడ్లో చూద్దాం. ఎస్కేప్ కింద టైల్డ్ కేన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడింది, జస్ట్ క్లిక్. నెక్స్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా ఎఫెక్ట్స్, అంటే ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.